उत्कंठ रेपिन मुनुगोडु उप एन्निकल्लो टीआरएस विजय साधिंचिंदि। बीजेपी अभ्यर्थि कोमटिरेड्डि राजगोपाल रेड्डि पै 10309 ओट्ल मेजारिटीतो टीआरएस अभ्यर्थि कूसुकुट्ल प्रभाकर रेड्डि विजय साधिंचारु। कांग्रेस अभ्यर्थि पाल्वायि श्रवंति डिपॉजिट कोल्पोयारु। మరోవైపు 2-3 రౌండ్లలో బీజేపీ స్వల్ప ఆధిక్యం కనబర్చినప్పటికీ ఆ తర్వాత రౌండ్లలో టిఆర్ఎస్ హవా కొనసాగింది। రౌండ్ రౌండ్ కి టిఆర్ఎస్ మెజారిటీ పెంచుకుంటూ పోయింది। తొలి రౌండ్లో బీజేపీపై టిఆర్ఎస్ 1352 ఓట్ల ఆధిక్యం కనబర్చింది। ఈ రౌండ్లో టిఆర్ఎస్ కు 6418 ఓట్లు రాగా బీజేపీకి 5126 ఓట్లు, కాంగ్రెస్ కు 2100 ఓట్లు వచ్చాయి। మరోవైపు రెండో రౌండ్ లో టిఆర్ఎస్ పై బీజేపీ 841 ఓట్ల ఆధిక్యత సాధించింది। ఈ రౌండ్ లో టిఆర్ఎస్ కు 7781 ఓట్లు పోలవగా బీజేపీకి 8622 ఓట్లు, కాంగ్రెస్ 1537 ఓట్లు సాధించాయి। మూడో రౌండ్ లోను బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యాన్ని కొనసాగించారు। ఈ రౌండ్ లో టిఆర్ఎస్ కు 7390 ఓట్లు రాగా బీజేపీకి 8622 ఓట్లు పోలయ్యాయి। కాంగ్రెస్ 1926 ఓట్లు సాధించింది। నాలుగో రౌండ్ లో మళ్ళీ టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ఆధిక్యం కనబరిచారు। ఈ రౌండ్ లో టిఆర్ఎస్ కు 4854 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి 4555 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి శ్రవంతి 18817 ఓట్లు సాధించారు। ఐదో రౌండ్ నుంచి టిఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్ళింది। ఈ రౌండ్ లో టిఆర్ఎస్ కు 6062 ఓట్లు రాగా బీజేపీకి 5254 ఓట్లు, కాంగ్రెస్ 2683 ఓట్లు సాధించాయి। రౌండ్ ముగిసే సమయానికి 817 ఓట్ల ఆధిక్యాన్ని కొనసాగించింది। ఇటు ఆరో రౌండ్ లో టిఆర్ఎస్ కు 6016 ఓట్లు, బీజేపీకి 5378 ఓట్లు, కాంగ్రెస్ కు 1962 ఓట్లు పోలయ్యాయి। ఈ రౌండ్ లో బీజేపీపై టిఆర్ఎస్ 638 ఓట్ల ఆధిక్యం చూపించింది। ఇటు ఏడో రౌండ్ లో టిఆర్ఎస్ 7202 ఓట్లు, బీజేపీకి 6803 ఓట్లు, కాంగ్రెస్ 1664 ఓట్లు సాధించాయి। ఈ రౌండ్ లో బీజేపీపై టిఆర్ఎస్ 399 ఓట్ల ఆధిక్యం కనబరిచింది। మరోవైపు 8వ రౌండ్ లోను టిఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం చూపించింది। ఈ రౌండ్ లో టిఆర్ఎస్ కు 6620 ఓట్లు, బీజేపీకి 6088 ఓట్లు, కాంగ్రెస్ 907 ఓట్లు సాధించింది। బీజేపీపై టిఆర్ఎస్ 532 ఓట్ల మెజారిటీ సాధించింది ఈ రౌండ్ లో। ఇక 9వ రౌండ్ లోను టిఆర్ఎస్ తన ఆధిక్యాన్ని కొనసాగించింది। ఈ రౌండ్ లో టిఆర్ఎస్ 7517 ఓట్లు, బీజేపీ 6665 ఓట్లు, కాంగ్రెస్ 1684 ఓట్లు సాధించింది। ఈ రౌండ్ లో బీజేపీపై టిఆర్ఎస్ 852 ఓట్ల ఆధిక్యత కనబరిచింది। ఇక 10వ రౌండ్ లో టిఆర్ఎస్ 7503 ఓట్లు సాధించగా బీజేపీ 7015 ఓట్లు, కాంగ్రెస్ 1347 ఓట్లు సాధించింది। ఈ రౌండ్ లో బీజేపీపై టిఆర్ఎస్ 488 ఓట్ల ఆధిక్యం సాధించింది। మరోవైపు 11వ రౌండ్ లో టిఆర్ఎస్ 7214 ఓట్లు, బీజేపీ 5853 ఓట్లు,
కాంగ్రెస్ 1788 ఓట్లు సాధించాయి. ఈ రౌండ్ లో బీజేపీ పై టిఆర్ఎస్ 1361 ఓట్ల ఆధిక్యత కనబరిచింది. ఇటు 12వ రౌండ్ లో టిఆర్ఎస్ తన ఆధిక్యాన్ని భారీగా పెంచుకుంది. ఈ రౌండ్ లో టిఆర్ఎస్ కు 7448 ఓట్లు, బీజేపీ 5448 ఓట్లు, కాంగ్రెస్ కు 1828 ఓట్లు పోలయ్యాయి. ఈ ఒక్క రౌండ్ లోనే బీజేపీ పై టిఆర్ఎస్ అభ్యర్థి 2000 ఓట్ల మెజారిటీని సాధించారు. 13వ రౌండ్ లోనూ టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి తన మెజారిటీని పెంచుకుంటూ వెళ్లారు. ఈ రౌండ్ లో టిఆర్ఎస్ 6691 ఓట్లు, బీజేపీ 5346 ఓట్లు, కాంగ్రెస్ 1206 ఓట్లు సాధించాయి. మొత్తంగా ఈ రౌండ్ లో టిఆర్ఎస్ 1345 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. ఇక 14వ రౌండ్ లో టిఆర్ఎస్ గెలుపు తీరాలకు చేరుకుంది. ఈ రౌండ్ లో టిఆర్ఎస్ 6612 ఓట్లు, బీజేపీ 5557 ఓట్లు, కాంగ్రెస్ 1171 ఓట్లు సాధించాయి. ఈ రౌండ్ లో బీజేపీ పై టిఆర్ఎస్ 1055 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఇక చివరిదైన 15వ రౌండ్ లో టిఆర్ఎస్ పై బీజేపీ స్వల్ప ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్ లో టిఆర్ఎస్ కు 1270 ఓట్లు రాగా, బీజేపీకి 1358 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 10309 ఓట్ల ఆధిక్యంతో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయ దుందుబి మోగించారు. టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి 97006 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 86697 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 23906 ఓట్లు పోలయ్యాయి.